టీపీసీసీ సభ్యులు ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నాయకులు మరి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమాను వ్యక్తం చేశారు. ఇబ్రహీం పట్నం గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అన్నారు. బీసీ బంధు అయితే హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడ కూడా బీసీ బంధుని ఏదో లక్ష అప్లికేషన్స్ వస్తే 2-3% కూడా మీరు దాన్ని ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఇంతకుముందు 2018 ఎన్నికల ముందు బీసీ కార్పొరేషన్ నుంచి మేము బీసీలను ఆదుకుంటామని చెప్పినారు. ఎక్కడ కూడా బీసీ కార్పొరేషన్లు ఇచ్చి ఆ యొక్క ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసిన పాపాన పోలేదు. కాబట్టి కేసీఆర్ మాటలు నీళ్ల మూటలు అని తెలిసిపోయింది. మా సోనియా గాంధీ గారి 6 గ్యారంటీలు ప్రజలలోకి వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా మా అక్క చెల్లమ్మలం కానీ రైతాంగానికి కానీ ముఖ్యంగా కౌలు రైతులకు కూడా భరోసా ఇచ్చే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ని కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.